श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। गुरुवे सर्वलोकानां विशेषे भवरोगिणां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्म निदये वासिष्ठाय नमो नमः। భక్తులందరికీ కూడా ఈ ఛానల్ ద్వారా శుభోదయము శుభాకాంక్షలతోటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా తెలియజేయడమైనది. ప్లవనావన సంవత్సరము, వైశాఖ మాసము, జ్యేష్ఠ మాసము, జూలై మాసంలో ఉన్నటువంటి 12 రాశుల యొక్క ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. 9వ రాశి అయినటువంటిది ధనస్సు రాశి వారికి ఈ జూలై మాసం నందున ఎలాంటి ఫలితం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. ధనస్సు రాశి వారికి ఘాతవారం శుక్రవారం, ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. ధనస్సు రాశి వారికి అధిపతి గురుడు కాబట్టి గురుగ్రహానికి ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్బ్రాహ్మణునికి కాషాయం రంగు వస్త్రంలో శనగల దానం చేయడం వలన పుత్ర పుత్రి పీడోపశాంతయ్య అనగా యజమాని యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ ఎలాంటి అవరోధాలన్నో కూడా తొలగిపోతాయి. అలాగే గురువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహత లభించగలుగుతుంది. అలాగే ధనస్సు రాశి వారికి మూలా నక్షత్రము 4 పాదాలు, పూర్వాశ నక్షత్రము 4 పాదాలు, ఉత్తరాశ నక్షత్రము 1 పాదము, ఈ రాశి వారికి ఈ నక్షత్రాలు వర్తిస్తాయి. మీరు మూలా నక్షత్ర జాతకులైనచో కేతు అధిపతి కాబట్టి వైఢూర్యం రత్నం ధరించవచ్చును. మీరు పూర్వాశ నక్షత్ర జాతకులైనచో శుక్రుడు అధిపతి కాబట్టి వజ్రం ధరించవచ్చును. మీరు ఉత్తరాశ నక్షత్ర జాతకులైనచో అధిపతి సూర్యుడు కాబట్టి కెంపు రత్నం ధరించవచ్చును. ఈ రత్నాలు ధరించడం వలన ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు రాగలుగుతాయి. ధనస్సు రాశి వారికి జూలై మాసం నందున గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన చేయు వృత్తి వ్యాపారాదులందు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఆదాయం కూడా ఆగిపోతుంది. ఆరోగ్య భంగములు బాగా ఉంటాయి. నేత్ర బాధలు, శిరోబాధలు తప్పవు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు. కుటుంబ సభ్యులపైన ఎప్పుడూ కోపానికి గురి అవుతూ ఉంటారు. వారిపైన కోపంతో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా వ్యతిరేకత ఏర్పడుతూ ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు చాలా కరువైపోతాయి. అన్నింటా కూడా అపజయం చేకూరుతుంది. శత్రులు మీపైన దాడి చేసే అవకాశం ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో ఇరుక్కునే అవకాశం చాలా ఉంటుంది. అన్నింటి అపజయం చేకూరుతుంది. కాబట్టి ఈ జూలై మాసంలో ఈ రాశి వారికి అంత అనుకూలమైన ఫలితాలు లేవు. కాబట్టి మీరు జాగ్రత్త పడడానికి చండీ హోమం కానీ చండీ పారాయణ కానీ చేసుకునే ఎడల అన్నింటా జయం చేకూరుతుంది. సాధ్యమైనంత వరకు దేవీ భాగవతం చదువుకునే ఎడల సమస్యలను కూడా ముబ్బు వీడినట్లు వీడిపోతాయి. ఇంకా చేయాలనుకున్న వాళ్ళు శివుడికి ఏకాదశ రుద్రాభిషేకాలు జరిపించుకునే ఎడల దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. కనీసము చివరిగా మీ ఇంటిలో ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి. లేదా విష్ణు సహస్రనామం వినినా కూడా మీకు చాలా వరకు సమస్యలు అనేది కూడా ముబ్బు వీడినట్లు వీడిపోతాయి. జీవితం అంతా కూడా ఈ జూలై మాసంలో ఆనందభరితం చేసుకోవడానికి ఈ పరిహారాలను చేసుకునేటలా మీరు ఆనందంగా ఉండగలుగుతారు. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ.